వచ్చేదాకా నా కుటుంబమే తెలంగాణ అని చెప్పిండు. నా బిడ్డ అమెరికాలో ఉంటది, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, నేను నా వైఫ్ మాత్రమే ఉంటా అని చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరున్నారు, ఎవరున్నారు? కొడుకు, అల్లుడు, తడకుని కొడుకు, కూతురు, వాళ్ళ చుట్టాలు తప్ప ఎవరు లేరు. ప్రజాక్షేత్రం ఉండే కేసీఆర్ ఇనుప కంచెలు పెట్టుకున్నాడు, ఇనుప కంచెలు పెట్టుకున్నాడు, ప్రజలకు దూరం అయిపోయిండు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, ఏ ఆత్మఘోరం కోసం కొట్లాడిందో తెలంగాణ, ఆ ఆత్మఘోరవాన్ని మట్ల కలిపిండని చెప్పి ప్రావించలు. కాబట్టే ఇవాళ బండకేసి కొడితే ఎక్కడికి పోయిండు, ఎక్కడికి పోయిండు? ఏ మోడీ గారిని తిట్టిండో, ఏ మోడీ గారిని తిట్టిండో? కా మనుషులే ఇవాళ ఏమంటాను, పోదాం ఢిల్లీకి అంటాన్రు. కానీ కానీ 5 ఏళ్ల తర్వాత 273 సీట్లున్న నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 303 సీట్లు గెలుచుకొని ఈ శకం మోడీ గారి శకం అని చెప్పి ప్రకటించింది భారత జాతి. 303 సీట్లు గెలిచింది. ఈసారి స్వయంగా మోడీ గారు ఒకటే అంటున్నాడు, నేనే ఆశ్చర్యపోతున్నా 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం మోడీ గారిని కోరుతుంది. ఈ దేశం 370 సీట్లు స్వయంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటుంది. ఎన్డీఏ 400 పైచలకు గెలవాలని చెప్పి కోరుకుంటుంది. మీకు తెలియాలి, హైదరాబాద్ పోవాలంటే ఎక్కడ బాంబులు పేల్తాయో, ఎక్కడ కమ్యూనల్ రైడ్స్ అయితాయో. భారతీయ జనతా పార్టీ వస్తే కమ్యూనల్ దేశం అయిద్దని చెప్పిండ్రు, కానీ కమ్యూనల్ దేశం కాలే. నా ముస్లిం ఆడబిడ్డలు, నా ముస్లిం ఆడబిడ్డలు 3 భార్యలు 4 బాలు చేసుకునే సాంప్రదాయం, 20 ఏళ్ళు కలిసి ఉన్న తర్వాత కూడా త్రిపుల్ తలాక్ అంటే ఇవాళ విడాకులు ఇచ్చే పరిస్థితి ఉండే వాళ్ళకి ఈ దేశంలో నా ముస్లిం ఆడబిడ్డలకి రక్షణ కావాలి, వాళ్ళకు ఆత్మగౌరవం కావాలని చెప్పి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళల ఉదయాల్లో చోటు సంపాదించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ యూపీ పోయి చూడండి, గుండాలకు చెండ శాసనంగా ఉండొచ్చు కాక, కానీ జరుగుతున్న అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు లాభం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూసిండ్రు ఇక్కడ ఎప్పుడు కూడా మోడీ గారు నేను బియ్యం ఇస్తున్నా, నేను రోడ్లే ఇస్తున్నా, నేను విమానాశ్రయాలు కట్టిస్తున్నా, నేను ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కట్టిస్తున్నా, నేను జాతీయ రహదారులు నిర్మిస్తున్నా, గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తున్నా, నా మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నా అని ఎక్కడ చెప్పడు. ఒకటే చెప్తాడు ఆయన, నాకు కుటుంబం లేదు, నా కూతురు లేరు, నా కొడుకులు లేరు, 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పే బిడ్డ నరేంద్ర మోడీ. ఉందా 2G స్కామ్? ఉందా కోల్ స్కామ్? ఇవాళ నరేంద్ర మోడీ గారు రేపు మళ్ళీ ప్రధానమంత్రి పదవి పోతే ఎక్కడుంటాడు? దేశ ప్రజల కోసం ఆలోచిస్తాడు తప్ప, మళ్ళీ ఉత్త చేతులతో ఉంటాడు తప్ప వేల కోట్లకు ఎదిగే ఆస్కారం. అందుకే ఇవాళ కేసీఆర్కేమో తన బాగు, ఇవాళ మోడీ గారికేమో ప్రజల బాగు కావాలి. కాంగ్రెస్ పార్టీ